అందరికీ నమస్కారం అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం కథ చెప్పుకుందామా అర్హత మహారాజపురం జమీందారు చిదంబరం వద్దకు ఇద్దరు యువకులు వచ్చారు ఇద్దరూ చదువుకున్న వాళ్ళే ఒకడి పేరు భరద్వాజ ఇంకొకడి పేరు గోపాలం వాళ్లకు ఉద్యోగాలైతే ఉంటే ఇవ్వమని సిఫార్సు చేస్తూ వాళ్లను జమీందారు మిత్రుడు ఒక ఆయన పంపాడు చిదంబరం వాళ్లతో ప్రస్తుతం దివాణంలో ఖాళీలు లేవు నా మిత్రుడు పంపాడు కనుక మీకు చెరుక గ్రామంలోనూ రెండేసి ఎకరాల మెట్ట భూమి ఇస్తాను దాన్ని సాగు చేసుకునేటందుకుగాను కొంత డబ్బు అప్పుగా ఇస్తాను ఏడాది అయ్యాక ఆ బాకీ తీర్చి ఆ భూమి మీద జీవించండి అని చుక్కపల్లి నందిపల్లి అనే గ్రామాలకు పంపాడు భరద్వాజ జమీందారు ఇచ్చిన ఉత్తరాన్ని తీసుకుపోయి చుక్కపల్లి గ్రామాధికారికి ఇచ్చి రెండెకరాల మెరక భూమి పుచ్చుకున్నాడు అది బీడు భూమి అందులో చింత చెట్లు తుమ్మ చెట్లు లాంటివి కొద్దిగా ఉన్నాయి జమీందారు అప్పుగా ఇచ్చిన డబ్బుతో ఆ భూమిని సాగులోకి తీసుకువచ్చి ఏడాది తిరిగేసరికి జమీందారు బాకీ తీర్చడం భరద్వాజకు సాధ్యంగా కనపడలేదు అయినా అతనికి ఒక ఆలోచన తట్టింది గ్రామస్తులు చెప్పేదాన్ని బట్టి ఆ భూమిలో మట్టి ఇటుకలు తయారు చేయటానికి పనికి వస్తుందని తెలిసింది అందుచేత భరద్వాజ ఇటుకలు తయారు చేసే వాళ్లను మాట్లాడి చేత ఇటుకలు తయారు చేయించి చింత చెట్లు తొమ్మ చెట్లు నరికించి పొలంలోనే ఆవం ఏర్పాటు చేసి ఇటుకలు కాల్పించాడు వాటికి బస్తీలో మంచి ధర వచ్చింది తరువాత పెద్ద ఎత్తున ఇటుకల వ్యాపారం సాగించాడు ఏడాది తిరిగేసరికల్లా భరద్వాజ జమీందారు దగ్గరకు తిరిగి వచ్చి జమీందారు తనకు అప్పుగా ఇచ్చిన సొమ్ము తిరిగి ఇచ్చి వేశాడు జమీందారు అతన్ని డబ్బు ఎలా సంపాదించావు నీకు బ్రతుకు తెరువు ఎలా అమరింది అని అడిగాడు భరద్వాజ తాను అనేక గ్రామాలకు ప్రధాన ఇటుకల వ్యాపారి అయినట్లు చెప్పాడు ఆ వ్యాపారంలో తాను ఎంతైనా పైకి రాగలనని అతను చెప్పిన మీదట జమీందారు బాగుంది నా బాకీ నువ్వు తీర్చనవసరం లేదు దాన్ని పెట్టుబడిగా పెట్టుకుని నీ వ్యాపారం ఇంకా అభివృద్ధి చేసుకో అని చెప్పి పంపేశాడు భరద్వాజలాగే గోపాలం కూడా నందిపల్లిలో రెండు ఎకరాల మెరక భూమి గ్రామాధికారి నుంచి పుచ్చుకున్నాడు అది కూడా వట్టి బీడు భూమి జమీందారు ఇచ్చిన డబ్బుతో వీలుబడిన మేరకు అతను మనుషులను పెట్టి భూమి దున్నించి మిరపనారు నాటించాడు కానీ తరుణంలో వర్షం పడక మొక్కలన్నీ ఎండిపోయాయి జమీందారు అప్పుగా ఇచ్చినది పూర్తిగా వ్యర్థమయ్యింది గోపాలం జమీందారు వద్దకు వచ్చి డబ్బంతా దండుగా అయిపోయిందని తాను సంపాదించగలిగినప్పుడు బాకీ తీరుస్తానని తనకు భూమి అవసరం లేదని మరేదన్నా బ్రతుకు తెరువు చూపమని అన్నాడు జమీందారు గోపాలానికి తన దివాణంలో ఉద్యోగం ఇప్పించి తన మిత్రుడికి ఇలా రాశాడు నువ్వు పంపిన యువకులు ఇద్దరూ చదువుకున్న వాళ్లే అయినా వారిలో భరద్వాజ అనే కుర్రవాడు తన బ్రతుకు తెరువు తాను సృష్టించుకోగల సమర్థుడు పోతే గోపాలం అనే కుర్రవాడు ఉద్యోగం చెయ్యటానికి తప్ప పనికిరాడు అతనికి దివాణంలో ఉద్యోగం ఇచ్చాను అని వ్రాశాడు విన్నారు కదా రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను